హలో అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడాలిక్స్. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అలాగే ఈవేళ ఒక చిన్న విషయం మీకు షేర్ చేసుకుందామని నేను వచ్చాను అనమాట. కొంచెం హ్యాపీగా అనిపించి ఆ విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. ఒక థాట్ నాకు వస్తుందన్నమాట. ఏంటంటే, ఏంటి ఏ ఫంక్షన్స్ ఉన్నా ఎవరు కలవట్లేదు కరోనా వల్ల, ఒక 1 ఇయర్ నుంచి అస్సలు లేదు, దాంతో ఈ బిజీ షెడ్యూల్స్ ఇవి అని ఒక థాట్ ఏదో మార్నింగ్ నుంచి వచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పటి నుంచి అన్నీ మనకి పండగలు ఫంక్షన్స్ ఇవే కదా. సో అలా ఎందుకు కొంచెం మార్నింగ్ కొద్దిగా డల్గా అనిపించింది ఇదేంటి అని. కాకపోతే మా మార్నింగ్ 8 తర్వాత కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయన్నమాట. ఆ కాల్స్ ఏంటి అంటే, మా అబ్బాయి వాళ్ళ కజిన్స్తో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఒకళ్ళు ఫోన్ చేసుకుని ఫోన్లోనే వీడియో కాల్ ద్వారానో లేకపోతే వాయిస్ మెసేజో లేకపోతే వీడియోస్ ద్వారానో ఒకళ్ళొకళ్ళు విషెస్ చెప్పేసుకుంటున్నారనమాట. చాలా హ్యాపీగా ఆనందంగా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పలకరించుకుంటూ అలా విషెస్ చెప్పుకోవడం నాకు చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట. కొంచెం ఎనర్జెటిక్గా అలా అనిపించింది. అవును, నిజమే కదా, చిన్నపిల్లలు వీళ్ళకి భలే స్ట్రైక్ అయింది ఈ విషయం అని. సరదాగా ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను మీకు ఈ వీడియోతో ముందుకు రావడం జరిగింది. సరదాగా వాళ్ళు ఎలా విషెస్ చెప్పుకున్నారో కూడా మీకు చిన్న చిన్న క్లిప్స్లో నేను చూపిస్తాను. కేవలం చిన్నపిల్లలే కాదండి, వాళ్ళని చూసి ఎనర్జీ వచ్చి మా ఇంట్లో పెద్దవాళ్ళు వైపు నుంచి కూడా విషెస్ ఉన్నవి కూడా నేను ఎడిట్ చేసి ఈ వీడియోలో పెట్టడం జరిగింది. సరదాగా చూసేద్దాం మరి. హ్యాపీ రాఖీ విరించి, హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ బ్రదర్స్. రాఖీ శుభాకాంక్షలు అన్నయ్య. Find the one you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun.